అమ్మాయి ఏంటి అంటే ఏంటి కోరు? పసుపు కుంకుమతో బంగారు బొమ్మలు పచ్చ పచ్చగా వెళ్ళారు, ఇంతగా తిరిగి రావాల, ఇది చూడ్డానికి నేను బతుకుంటాను అబ్బాయి గారు. మా నాన్న చిరిట్లా చేసి దేవుడు దేవుడు ఎవరున్నాడా దేవుడు, ఎట్టమ్మను చూపిద్దా దేవుడికి, మంచోళ్ళు ఇక్కడ ముంచడానికి ఎట్టమ్మను చూపిద్దా దేవుడికి. మాకందరికీ లేదు బాధ, నీకొక్కడికేనా? కానీ పడవబెట్టు. నాదే కాదు, అమ్మాయి గారిని ఎవరు తగ్గించలేదు, ఆ గోదావరి కూడా ఒప్పుకోదు. హ్యాపీగా జరిగిందమ్మా. అమ్మా రాధా 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 పొద్దమ్మా, ఇప్పుడు వెళ్ళొద్దు, నాన్నగారికి పొద్దున్నే గుండె రేపు వచ్చింది, డాక్టర్ చాలా ప్రమాదం అన్నాడు, ఆయన ఇంకా కోలుకోలేదు. ఎక్కడమ్మా ఇలా వద్దమ్మా, ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కరు, నా పసుపు కుంకం కాపాడు తల్లి. పిలుస్తుంటే ఎవరు పలకరే? అమ్మాయి వచ్చిన తేదీ మీరు వెళ్ళి కరకండి, పడుకుంటుంది పడుకుంటా లేదే, అమ్మాయిని చూడండి ఇంతలోకే చస్తానా ఏ? అమ్మా రాధా ఏమండి, ఇక మనం అన్నా ఎందుకమ్మా వర్షంలో తడుస్తూ నిలబడ్డా? నాన్న మీద కోపం వచ్చిందా? నేను అత్తవారింటికి పంపించేసి మళ్ళీ నీ ముఖం చూడలేదని కోపం వచ్చిందా అమ్మా? ఇక నేను ఎక్కడికి పంపించు, ఇక్కడే ఉంటా, నా తల్లి నాతోనే ఉంది. ఏమ్మా ఉంటావు కదా, ఏం భయం లేదమ్మా, ఇంజక్షన్ ఇచ్చాను, తెల్లవారుసరికి తెలివస్తుంది. కానీ పిడుగు లాంటి ఈ వార్తకు తట్టుకోలేకపోయారు, ఆ షాక్ వల్ల మాట పడిపోయింది. ఇప్పుడు ఏమీ చెప్పలేమమ్మా, బాగా కోలుకున్న తర్వాత మళ్ళీ పరీక్ష చేయాలి. మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. ఏంట్రా నీ పిచ్చి, లే కాస్త కూర్చుంది కానీలే. అబ్బాయి గారు అంత మంచోరి, ఆమెకి ఎందుకు రావాలమ్మా ఇట్లాంటి కష్టాలు, పెళ్ళి రెండు నెలలన్నా కానీ ఇంతలోనే భర్త పోయి. ప్రపంచంలో పోనోళ్ళు ఎవరు అట్టగారి ఇంతండి ఆయన పోని, ఆ ఎవడు నిన్ను ఎందుకు తీసుకుపోరాదు, అమ్మాయి గారు భర్త దొరికాడా? ఒరే గోపి నా బాబు కదా, ఇటు చూడు
నేను ఒక మాట చెప్తానంట, ఈ సావు బతుకు వీటి రాసు.